హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ దాన్ని కూడా నొక్కండి. ఇప్పుడు మనము ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిషెస్ని ఇలా ఫ్రెష్గా కడిగించుకోవాలండి. పసుపు సాల్ట్ వేసుకుని బాగా ఇలా ఫ్రెష్గా కడిగించుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి ఒక నిమ్మకాయ మొత్తం తీసుకోవాలి. నిమ్మకాయ యాడ్ చేసుకొని మొత్తం పట్టించాలి. సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ ఏమన్నా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అండ్ ఇలాగ వచ్చేసి కారం పొడి అండి, మిర్చి పౌడర్. సో 2 స్పూన్స్ అలాగే కొద్దిగా చిటికెడు పసుపు అండ్ ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని బాగా ముక్కల చేప ముక్కల కన్నీటికి అంటేలాగా పట్టించుకోవాలి. ఇలా కలుపుకొని వేస్తామని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి లేదా బయట. చూడండి, నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తీసాను. ఇలా ఉంచడం ద్వారా ఏంటంటే ఫిష్ అనేది మంచిగా కారం ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఇలా కొద్దిగా లోతున్న ప్యాన్ లేదా కడాయి ఏదైనా తీసుకుని ఆయిల్ పైకి రాకుండా ఉంటుందండి. సో ఇందులో ఎక్కువ ఆయిల్ కాకుండా కొద్దిగా నార్మల్ ఆయిల్ వేసుకొని చేప ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా రుచికరమైన ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.